మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ కానీ కార్ ఇన్సూరెన్స్ కానీ పే చేయడం కోసం ఇన్సూరెన్స్ ఆఫీస్ చుట్టూ లేదంటే ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారా? అయితే నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయినట్లయితే మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని మీ బైక్ ఇన్సూరెన్స్ కానీ కార్ ఇన్సూరెన్స్ కానీ ఈజీగా పే చేసుకోవచ్చు. అది కూడా మీ మొబైల్ నుంచే పే చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అయితే ఇప్పుడు మీరు దానికోసం ఏం చేస్తారంటే మీ మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లేస్టోర్లో ఫోన్పే అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, వచ్చింది చూసారో కదా, ఇక్కడ ఫోన్పే అని చెప్పి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. అయితే ఇందులో కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ అని అవుతుంది కదా. ఇప్పుడు బైక్ ఇన్సూరెన్స్ పే చేయాలంటే బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్ పే చేయాలంటే కార్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను బైక్ ఇన్సూరెన్స్ పే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం బైక్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన చూసారా, ఇన్సూర్ అందర్ బైక్ అని చెప్పి, ఎందుకంటే నేను ఆల్రెడీ 2 బైక్స్కి ఇన్సూరెన్స్ పే చేశాను. సో అందుకనేసి ఇన్సూర్ అందర్ బైక్ అని చెప్పి వచ్చింది. లేదంటే ఏ ఇన్సూరెన్స్ పే చేయకపోతే కనుక ఇన్సూర్ బైక్ అని చెప్పి వచ్చింది. సో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ బైక్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏదైతే బైక్కి ఇన్సూరెన్స్ పే చేయాలనుకున్నారో ఆ బైక్ యొక్క నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు ఆ బైక్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయండి. బైక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా, ఆ సబ్మిట్ ఆప్షన్కి ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, పైన బైక్ నెంబర్ ఉంది, కింద ఆ బైక్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి, ఏ ఇయర్లో రిజిస్టర్ అయింది కూడా ఆ డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత కింద చూడండి, హ్యాస్ యువర్ ప్రీవియస్ పాలసీ ఎక్స్పైర్డ్ మోర్ దెన్ 90 డేస్ బిఫోర్, అంటే 90 డేస్ బిఫోరే మీ పాలసీ ఏమైనా ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పి అనుకుంటుంది. నా పాలసీ అయితే ఎక్స్పైర్ అవ్వలేదు, సో అందుకు నో సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే కనుక ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇంకా ఎక్స్పైర్ అవ్వలేదు, సో అందుకనేసి నేను నో సెలెక్ట్ చేస్తున్నాను. నో సెలెక్ట్ చేసిన తర్వాత వ్యూ కోటని ప్రెస్ చేసినట్లయితే మీ బైక్కి ఏం ఆప్షన్స్ ఉన్నాయనేది చూపిస్తుంది. ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ బైక్ డీటెయిల్స్ దగ్గర బైక్ నెంబర్ ఉంది, బైక్ కంపెనీ ఉంది, మ్యానుఫ్యాక్చర్ ఉంది. ఇక్కడ ప్లాన్ దగ్గర కాంప్రహెన్సివ్ అని చెప్పింది కదా. కింద డ్యూరేషన్ చూసినట్లయితే 1 ఇయర్ ఉంది. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ పెట్టుకోవాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ 1 ఇయరే సెలెక్ట్ చేశాను ప్రజెంట్. నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ యాక్సిడెంటల్ కవర్ కావాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. ఒకవేళ కావాలంటే ఎస్ అని, వద్దంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసారు కదా, ఇవన్నీ మీకు బైక్ సంబంధించి ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నమాట. ఒక్కొక్క కంపెనీ నుంచి ఒక్కొక్క ప్రైస్తో ఉన్నాయి. ఇక్కడ ఐడివి వాల్యూ అనేది కదా, అది కూడా చూసుకోవాలి. అది చూసుకుని మీ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ ప్లాన్ అమౌంట్ 2 తక్కువ ఉందా ఎక్కువ ఉందా రెండు చూసుకోవాలి. నేనైతే ప్రజెంట్ గో డిజిట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అప్లైడ్ ఎన్సీబీ చూసినట్లయితే 20% ఉంది. అదే కవరేజ్ చూసినట్లయితే, ఐడివి కవరేజ్ చూసినట్లయితే 27,099 రూపీస్ ఉంది. ఇంక ఇక్కడ డ్యూరేషన్ ఉంది కదా, ఆ డ్యూరేషన్ చూసినట్లయితే కవరేజ్ స్టార్ట్స్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ యువర్ కరెంట్ పాలసీ, అంటే మీ పాలసీ ఎక్స్పైర్ అయిపోయిన నెక్స్ట్ నుంచి ఈ కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. కింద స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ బైక్ డీటెయిల్స్ ఉన్నాయి, బైక్ నెంబర్, బైక్ మ్యానుఫ్యాక్చరర్, ఇంకా బైక్ చాసిస్ నెంబర్, ఇంజిన్ నెంబర్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి. పర్సనల్ డీటెయిల్స్ కూడా వస్తాయి, నేము, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అన్నీ వస్తాయి. ఆ తర్వాత ప్రీవియస్ పాలసీ మీది ఏమి ఉంది అని చెప్పేసింది. ప్రీవియస్ పాలసీ అయితే ఈ కంపెనీది ఉంది. ఇక్కడ చూస్తారు కదా, అమౌంట్ వచ్చేసరికి 876 అని చెప్పి ఉంది. ఇక్కడ 876 రూపీస్ ఉంది కదా, సో దాని బ్రేకప్ చూద్దాం, అంటే ఎందుకు ఛార్జ్ అయింది అంత ప్రైజ్ అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే టోటల్ లయబిలిటీ ప్రీమియం వచ్చి బేసిక్ థర్డ్ పార్టీ ప్లాన్ 714 రూపీస్, ఓన్ డ్యామేజ్ ప్రీమియం 29 రూపీస్, జిఎస్టీ 133 రూపీస్. సో ఇక్కడ మనకి టోటల్ ప్రీమియం వచ్చేసరికి 876 రూపీస్ అయింది. మనకి స్టార్టింగ్లో 714 రూపీస్ చూపించింది కదా, ఈ ట్యాక్సెస్, ఈ ప్రీమియం అన్ని ఛార్జెస్ కలిపి మనకి 876 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఓకే అనుకుంటే బై ప్లాన్ అని చెప్పి ప్రెస్ చేయాలి. బై ప్లాన్ ప్రెస్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ లాపేజ్ వచ్చింది, పేమెంట్ అడుగుతుంది. ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ చూపిస్తుంది కదా, టోటల్ పేయబుల్ 876.81 రూపీస్ పే చేయాలి. ఇందులో మీరు యూపీఐ అకౌంట్ ద్వారా పే చేసుకోవచ్చు, లేదంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా అయినా సరే డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పేమెంట్ సెలెక్ట్ చేసుకుని పే ప్రెస్ చేశాను. పే ప్రెస్ చేసిన తర్వాత
అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. మీ 6 డిజిట్ యూపీఐ పిన్ ఉంటుంది కదా, అలా ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయాలి. ఓకే ప్రెస్ చేసినట్లయితే కనెక్టింగ్ సెక్యూర్ లోన్ వచ్చింది కదా, పేమెంట్ అయితే ప్రాసెసింగ్ అవుతుంది. చూడండి, ఇన్సూరెన్స్ అనేది అయిపోయింది, పేమెంట్ సక్సెస్ఫుల్. ఇక్కడ తర్వాత కంప్లీట్ కేవైసీ అని కదా, ఇప్పుడు కేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తారంటే స్టార్ట్ కేవైసీ ప్రెస్ చేయండి. ఇప్పుడు కేవైసీ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఓనర్ నేమ్, అంటే బైక్ యొక్క ఓనర్ నేమ్ ఉంటుంది కదా, ఆ ఓనర్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను. పాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఓనర్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తాను. అలా చేసినట్లయితే మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోద్ది. అక్కడ నేను కేవైసీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే ఇక్కడ చూడండి, కేవైసీ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. యువర్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ అండ్ కేవైసీ వెరిఫికేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఉంది. ఇక్కడ కింద చూసినట్లయితే గో డిజిట్ మనం ఇన్సూరెన్స్ అప్లై చేస్తుంది అనమాట. ఇక్కడ బెనిఫిట్స్ చూడాలంటే బెనిఫిట్స్ చూసుకోవచ్చు. యాక్సిడెంటల్ డ్యామేజ్ గురించి, డ్యామేజ్ డ్యూ టు ఫైర్, డ్యామేజ్ డ్యూ టు న్యాచురల్ క్రామిటీ, థెఫ్ట్, ఒకవేళ థెఫ్ట్ అయినా థర్డ్ పార్టీ లయబిలిటీస్, వాట్ ఈస్ నాట్ కవర్డ్, ఏమేమి కవర్ అవ్వు అని చెప్పేసి అనమాట. ఇక్కడ ప్లాన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఐడివి వాల్యూ 27,099, కరెంట్ ఎన్సీబీ చూసినట్లయితే 20% ఉంది. ఇంకా వెహికల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఓనర్ డ్రైవర్ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా ప్రీమియం చూసినట్లయితే 876.81. ఇప్పుడు మనం పే చేసిన ఇన్సూరెన్స్ అనేది మనకి డైరెక్ట్గా మెయిల్గా అయితే వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ కాపీస్ అవి మీరు ప్రింట్అవుట్ తీసుకోండి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సాఫ్ట్ కాపీ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ వచ్చింది. ఈమెయిల్లో పీడిఎఫ్ ఫైల్ వచ్చింది. ఈ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది, రకంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇందులో డీటెయిల్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇంకా డీటెయిల్స్ చూసినట్లయితే నేమ్ ఉంది, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది, అడ్రస్ ఉంది. ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి. ఇంకా కింద చూసినట్లయితే పాలసీ డీటెయిల్స్ ఉంది, యువర్ పాలసీ డీటెయిల్స్. అక్కడ పాలసీ నెంబర్ ఉంది, పాలసీ ఇష్యూ డేటు, పాలసీ ఎక్స్పైరీ డేటు, ఇన్వాయిస్ డేటు రెండు ఉన్నాయి. ఫ్రమ్ నుంచి టూ వరకు కూడా చూడండి. ఇన్సూరెన్స్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఎక్స్పైరీ ఎక్కడి వరకు అవుతుంది అనేది కూడా డేట్ అయితే ఉన్నది. సో ఈ రకంగా మీరు మీ బైక్ కానీ కార్ కానీ ఇన్సూరెన్స్ని ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్లోనే ఇన్సూరెన్స్ పే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ బైక్ లేదా కార్ ఇన్సూరెన్స్ని ఇంట్లోనే కూర్చుని ఫోన్లో ఎలా పే చేయాలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.